బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును ఇప్పటికే స్కిల్ ఫైబర్ నెట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంగుళ్ల కేసులు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా మరో కేసు కూడా తెరపైకొచ్చింది. అమరావతి ఎస్ఎండ్ భూముల వ్యవహారంపై సిఏడి ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు నవంబర్ 1 వాయిదా వేసింది. అమరావతి ఎస్ఎండ్ భూముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఎస్ఎండ్ భూముల కేసులో చంద్రబాబు నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో ఏపీ హైకోర్టు విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయిందని, ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని సిఐడి కోర్టులో పిటిషన్ వేసింది. కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సిఐడి మంగళవారం వీడియో ఆధారాలు అందజేస్తామని కోర్టుకు తెలిపింది. కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీఓపెన్ చేయాలని సిఐడి మరో పిటిషన్ వేసింది. సిఐడి పిటిషన్లను విచారించిన హైకోర్టు కేసు రీఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. అమరావతి ఎస్ఎండ్ భూములకు సంబంధించి మాజీ మంత్రి నారాయణతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి.